దీపం వెలిగించడం ఎందుకు దాని వెనుక ఉన్న శాస్త్రమేమిటి అంటే మన సంస్కృతి మనమేదీ శాస్త్రీయం కానిది సహజం కానిదిక్ మనిషి ఆధ్యాత్మిక ఉన్నతికి జీవన ఉన్నతికి దోహదపడకుండా ఉండేది ఏదీ చేయలేదు ఈ క్రమంలో దీపాన్ని వెలిగించటం చాలా ముఖ్యం ఎందుకంటే మనిషి అనుభవంలో దృష్టి అనే అనుభవం వెలుగు వల్లే వస్తుంది ఈ సందర్భంలో మనం చూసింది ఏమిటంటే మన పంచేంద్రియాల అనుభవంలో వెలుగుది చాలా పెద్ద పాత్ర ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు చాలా ముఖ్యం వెలుగు లేకపోతే మన చుట్టూ ఉన్నదేదీ అనుభవము కాదు అందుకే వెలుగంత ముఖ్యం కానీ ఇవాల్టి ప్రాశస్యం కేవలం వెలుగు వల్లే కాదు దీపం పెట్టటం వల్లే కాదు కైవల్యపాద అనేది మొదలవుతుంది ఈ సందర్భంగానే కార్తీక మాసానికి మనం ఎంతో కాలంగా ప్రాధాన్యమిచ్చాం ఈ కాలం సాధనపాదనుంచి కైవల్యపాదానికి ప్రయాణం చేసే కాలం ఇది ఏమిటో చెప్తాను పదిహేను వేల సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాల్లో ఓ యోగి ఉద్భవించాడు హిమాలయ పర్వతాల వాతావరణాన్ని ఇక్కడ సృష్టించే ప్రయత్నం కనిపిస్తోంది వచ్చాడో ఎవరికీ తెలియదు అతని పూర్వీకులెవరో అతనెవరో తెలియదు కాని అందరూ అతడి శక్తికి ఆకర్షితులయ్యారు అంతా గుమిగూడారు తనని తాను పరిచయం చేసుకోలేదు పేరూ చెప్పలేదు అందరూ ఆయన్ని ఆదియోగి అని మొదటి యోగి అని అనటం మొదలుపెట్టారు ఎంతో పెద్ద సమూహం తయారైంది ఆయన ఏమీ చేయలేదు ఏమీ చెప్పలేదు అలా నిశ్చలంగా కూర్చున్నాడంతే ఇక్కడ స్టేజి మీద నిలబడి ఏమీ చెప్పకపోతే ఏదీ చెయ్యకపోతే పది నిమిషాల్లోపే ఇక్కడున్న సగం మంది నెమ్మదిగా జారుకుంటారు ఇలా మూడు పాటు మౌనంగా ఉంటే చాలామంది వెళ్ళిపోతారు అలా గనక మూడు రోజులుంటే ఎంతో భక్తి ఉన్నవాళ్లు తప్ప మిగతా అందరూ వెళ్ళిపోతారు అదే ఆయనకు జరిగింది ముందు వేలమంది గుమిగూడారు అలా మౌనంగా ఉంటూ ఊరికే నిశ్చలంగా ఉన్నాడు రోజులు వారాలు నెలలు గడిచినా అలా కూర్చున్నాడాయన ఆయన జీవించి ఉన్నాడా లేదా అని అంచనా వేయలేకపోయారు ఆయన జీవించి ఉన్నాడనటానికి గుర్తుగా ఆయన కళ్లలో నుంచి ఆనంద బాష్పాలు రాలేవంతే అది తప్ప ఆయన ఊపిరి పీల్చిన దాఖలా కూడా లేదు వాళ్లంతా ఏదో అద్భుతాన్ని కోరుకున్నారు వాళ్ల దృష్టిలో అద్భుతమంటే నాటకీయంగా ఏదో జరగటం కాని వాళ్లు అర్థం చేసుకోనిదేమిటంటే ఒక మనిషి అక్కడే కూర్చుని కొన్ని నెలలుగా తిండి నీళ్లు లేకుండా కాలకృత్యాలు తీర్చుకోకుండా అలా కూర్చునుండాలంటే మీరు మీ శారీరక పరిమితులను దాటి ఉండాలి అలా ఎవరూ అర్థం చేసుకోలేదు ఏడుగురు మాత్రమే చివరిదాకా ఉన్నారు వాళ్లనే ఈవేళ మనం సంస్కృతిలో మనం సప్త ఋషులు అంటున్నాం ఈ సప్త ఋషులు ఆయన్ను కోరుకున్నారు వాళ్ల జిజ్ఞాస వాళ్ల తపన శారీరక పరిధిని దాటాలనే కాంక్ష కలగలిసి ఆదియోగిని చేశాయి వారు ఆయన్ని ఏమని పిలిచారంటే శివ అని ఎందుకంటే శివ అనే పదానికి అర్థం సి వా అంటే ఏదైతే లేదో అది అని ఉన్నది ఒక పదార్థం ఉన్నది సృష్టి ఏది లేదో అదే సృష్టికి మూలం అందుకే వాళ్ళ ఆయన్ని శివ అనేవారు కానీ వారితో ఆయన యోగిలా కూర్చుని ఉండేవాడు ఈ సప్తఋషుల శ్రద్ధ చూసి సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనికి మారే సమయం అంటే జూన్లో దక్షిణాయనంలోని మొదటి పౌర్ణమి తరువాత ఆయన దక్షిణ దిక్కుకి తిరిగి ఎందుకంటే సూర్యుడు దక్షిణానికి తిరుగున్నాడు ఆయన జ్ఞానాన్ని బోధించటం మొదలుపెట్టాడు ఉనికిని దాని సాంకేతికతని మనిషి ఉనికికీ విశ్వానికి ఉన్న సంబంధం గురించి వాటిని ఐక్యం చేసే మార్గం గురించి చెప్పాడాయన అందుకే సంవత్సరంలోని ఈ దశ దక్షిణాయనాన్ని సాధన పదం అంటారు మాస ప్రాముఖ్యం ఈ సమయంలో కాలం కైవల్యపాదానికి ప్రయాణం చేస్తుంది అంటే అర్థం ఇప్పటి వరకు దున్నటం నాటటం ఇంకా పండించటం చేస్తే అప్పుడిక పంట వచ్చే సమయం అంతర్గతంగా చూస్తే మీరు చేసిన సాధనంతా ఫలితమిచ్చే సమయం మీకోసం పెట్టుకునే సమయమది మీరు ఈ విషయంలో ఎన్నో కథలు వినుంటారు అందరికీ తప్పకుండా తెలుసు భీష్మ పితామహుడి కథ అంపశయ్య మీద వేచున్నాడు సాధనపాద కాకుండా కైవల్యపాదంలో శరీరం వదిలేయాలని వేచున్నాడు దానికి కారణం కైవల్యపాదలో చేసిన సాధనంతా ఫలితమిస్తుంది కాబట్టి అంతరంగాన్ని కైవల్యపాదలో ఓ కొలిక్కి తీసుకురావడం సులభం ఇది సాధన నుండి కైవల్యానికి జరుగుతున్న ప్రయాణం అందువల్లనే ఈ మాసంలో దీపం అనేది జ్ఞానోదయానికి చైతన్యానికి మనలోని ఎరుకకీ ముక్తికి ప్రతీక మనం వెలిగించే దీపాలకు అర్థం ఇదే ఇది కేవలం ఓ దీపం పెట్టడం గురించే కాదు సంప్రదాయం ఏం చెబుతుందంటే కార్తీక మాసం వచ్చేసరికి మీరు పెట్టే దీపాల సంఖ్య రెట్టింపు కావాలనంటుంది ఎందుకంటే పగటి సమయం తగ్గినప్పుడు వెలుగు కాస్త ఎక్కువ కావాలి కాబట్టి ఇంకొక కారణం మీ జీవితంలో జ్ఞానమనే వెలుగుని పెంచుకుంటున్నారనే దృష్టి కూడా మన దేశంలో అందరికీ కలిపి నూట ఇరవై ఐదు కోట్ల దీపాలు కావాలి ఒక్కొక్కరికి ఒక్కోటి ఈ ప్రపంచమంతా కలిపితే ఏడొందల కోట్ల దీపాలు కావాలి అన్ని దీపాలు మీరు పెట్టలేకపోయినా ఇది చేయండి మీకోసం ఒకటి మీకు ఇష్టమైన వారికొకటి ఇష్టం లేని వారికి మరోటి తప్పకుండా పెట్టాలి భారతదేశంలోని పండుగలు ఎలాంటివంటే మన సంస్కృతిలో మూడు వందల అరవై ఐదు పండుగలున్నాయి ఎందుకంటే అందుకే ప్రతిరోజూ పండుగే కాని మనం ఎప్పుడైతే నెమ్మదిగా వ్యవసాయ కుటుంబాల నుంచి ఆఫీసుకెళ్లే కుటుంబాలుగా మారామో గవర్నమెంట్ ఎప్పుడు సెలవలిస్తే అప్పుడే పండుగ లేకపోతే లేదు క్రమంగా ఇంకా ఏం జరుగుతోందంటే పండగంటే ఇదివరకటి రోజుల్లో ఊరంతా మనుషులంతా ఓ చోట కలిసి కలివిడిగా సంబరాలు చేసుకునేవారు అది కలిసిమెలిసి చేసే సమయం ఒకటిగా ఉండే సమయం కాని ఇప్పుడు పండగంటే బాగా తినటం ఎదురుగా ఉన్న టీవీ చూడటం కానిదెంతో అద్భుతంగా ఉంది ఇలా మీ అందరూ పండుగ పేరుతో కలిసి దీపాలు వెలిగించటం ఎంతో ముఖ్యం ఎందుకంటే మన చుట్టూ ఉన్నవారికోసం మన కోసం దీపాలు వెలిగించటం మన జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం